మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విలువైన సత్యం ఏమిటంటే, మనం దేవునికి మొరపెట్టాలి. మోషే సమస్య వచ్చినప్పుడు తాను అందరిలాగా సనుక్కోల, అందరిలాగా గొనుక్కోల, అందరిలాగా విసుక్కోల, అందరిలాగా దేవునికి బడి ఏడవల. ఏం చేశాడంటే మొరపెట్టాడు. అదే విషయం 15వ అధ్యాయము 25వ వచనము 24వ వచనం కూడా. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుక్కొనగా, మళ్ళీ సనుగుడే, మేమేం తాగాలి అని మోషే మీద సనుగుకొనగా మోషే ఏం చేశాడు? అతడు యెహోవాకు మొర్ర పెట్టను. మరి 17వ అధ్యాయంలో ఏం చూస్తున్నావు? మమ్మల్ని ఎందుకు చంపడానికి ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చావు అని అడిగినప్పుడు 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టను. రాసుకోండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనము, జనులు ఆయాసమును గూర్చి సనుగుచ్చు ఉండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు. అయితే ఏం చూస్తున్నాం? కామన్గా సమస్య వచ్చిన ప్రతిసారి మోషే దేవునికి మొరపెట్టేవాడిగా మనం చూస్తున్నాం. సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవునికి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. సహజంగా మనకున్న సమస్య ఏమిటంటే, సమస్య గుండా మనం వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయకపోవడమే మనం కలిగి ఉన్న అసలైన సమస్య. అర్థమైందా మీకు? మన జీవితంలో అసలైన సమస్య ఏమిటంటే, మీరు సమస్య కలిగి ఉండడం కాదు, సమస్య కలిగి ఉండి కూడా ఆ సమస్యను తీర్చగలిగిన దేవునికి ప్రార్థన చేయకపోవడమే అసలు అసలైన సమస్య. అదే విషయం యెషయా గ్రంథము చూద్దామా. యెషయా గ్రంథము 43:22, గట్టిగా అందరం కలిసి చదువుదామా. యాకోబు అనే పేరు దగ్గర మీ పేరు పెట్టుకోండి. ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి? సతీషు, నీవు నాకు మొర్ర పెట్టుటలేదు, వాస్తవమా కాదా? పేరు పెట్టుకున్నారా? పేరు పెట్టే చదివారా? అడుగుతున్నా, మీ పేరు పెట్టుకుని చదివినప్పుడు మనము సమస్యల గుండా వెళుతూ కూడా, కష్టాల గుండా వెళుతూ కూడా, ఇరుకు ఇబ్బందుల గుండా వెళుతూ కూడా మనం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టవలసినంతగా మొర పెడుతున్నామా? ప్రశ్నించుకుందాం. దేవుడు యాకోబుతో అంటున్నాడు, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టడం లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగి ఉన్నావు కదా. యాకోబు విసిగిపోయాడంట. ఉన్నారా ఎవరైనా? బ్రదర్ ఎంతకాలం బ్రదర్ ఈ కష్టాలు, ఎంతకాలం బ్రదర్ ఈ సమస్యలు, ఎంతకాలం బ్రదర్ ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎంతకాలం బ్రదర్ ఈ అనారోగ్యాలు, విసుగొచ్చేసింది బ్రదర్. అవునా? దేవుడు అదే అంటున్నాడు, నువ్వు విసిగిపోయావు కదూ, కాబట్టి నువ్వు మొరపెట్టడం లేదు కదూ, నువ్వు అనుకుంటున్నావు కదూ దేవుడు మర్చిపోయాడని, నువ్వు అనుకుంటున్నావు కదూ దేవుడు విడిచిపెట్టేశాడని. అనేక సందర్భాల్లో కొంతమంది సహోదరులు, మరికొంతమంది సహోదరులు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఆ ఉత్తరాల యొక్క సారాంశం ఏమిటంటే, బ్రదా నాకెందుకో అనిపిస్తూ ఉంది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడని, లేకపోతే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, లేకపోతే నా జీవితంలో ఎంతగా ప్రార్థన చేసినా సమాధానం లేకుండా ఎందుకు ఉంటుంది, ఎందుకో నాకు అనిపిస్తూ ఉంది దేవుడు నన్ను వదిలేశాడేమోనని, దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని. ఓ ప్రశ్న, మీలో ఎప్పుడైనా అనిపించిందా మీకు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నా చెయ్యి వదిలేశాడేమో అని మీలో ఎవరికైనా అనిపించిందా? అనిపించినట్లయితే ఒకసారి చేయి చూపిస్తారా? ఏమనుకోకుండా చేయి చూపించండి. యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగి ఉన్నావు కదా. యెషయా 49:14 నుంచి, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది.
యెహోవా నన్ను మర్చిపోయాడు, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, నా చెయ్యి వదిలేశాడు, కాబట్టి నాకు ఈ పరిస్థితి, కాబట్టి నాకు ఈ సమస్య, కాబట్టి నాకు ఈ ఒత్తిడి, కాబట్టి నాకు ఈ టెన్షన్స్, కాబట్టి నాకు ఈ ఇబ్బందులు అని అనుకుంటున్నారు కదా. బైబిల్లో మనం ఎటువంటి స్థితి గుండా వెళ్తున్నా, మన హృదయంలో ఏ పరిస్థితి మనకున్నా, అందుకు తగిన వాక్యం బైబిల్లో ఉంది అని చెప్పడానికి ఇవన్నీ మీకు చూపిస్తున్నా. దేవుడే అంటున్నాడు, సియోను సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనొచ్చున్నది. 15వ వచనము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవనే మరవను. అంతేకాదు ఇంకొక మాట, చూడుము చూడుము నా అరచేతిలో నిన్ను ఏంటంటా చెక్కుకొని ఉన్నాను. ఎప్పుడు నువ్వు నాకు కనిపిస్తూనే ఉంటావు, అరచేతుల్లోనే చెక్కుకున్నా. చెల్లెళ్ళు తమ్ముళ్ళు ప్రేమల్లో పడ్డారా? పడినప్పుడు మీరు ఏం చేశారు చెప్తారా? కాస్త చెప్తారా? కాస్త కుడి చేతిలో పెన్ను, ఎడం చేతిలో పేరు. ఎవడి పేరు? వాడి పేరే పాపం. అస్తమానం రాసుకోవడమే ఒక సింబల్ వేసుకోవడం, ఆ సింబల్ వేసుకొని వాడి పేరు దాంట్లో రాసుకోవడం. అబ్బో ఎంత ప్రేమో, ఎంత ప్రేమో. కాస్త ప్రేమ ముదిరితే, ప్రేమ ముదిరితే ఆ పేరు కాస్త పచ్చబొట్టు. ఏ బొట్టు? పచ్చబొట్టు. నాకు తెలిసిన ఒక స్టోరీ ఉంది. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని తెగ ప్రేమించేసింది పాపం. ప్రేమించేసి వాడు తప్పక పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళిందయ్యా అంటే వాడి పేరు కూడా పచ్చబొట్టు పొడిచేసుకుంది. పచ్చబొట్టు పొడుచుకున్న తర్వాత వాడు కాస్త వాడి దారి వాడు చూసుకున్నాడు. ఈ సిస్టర్కి మిగిలిపోయింది ఏమిటి? పచ్చబొట్టు. ఇప్పుడు చేతిలో ఏముంది? చేతుల్లో పెన్తో రాసుకుంటే పర్వాలా, చెరిపేసుకోవచ్చు. ఏకంగా పచ్చబొట్టే పొడిపించేసుకుంది ఆ బ్రదర్ పేరు. ఇప్పుడు వాడు వాడు కాస్త వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. ఏం మిగిలిపోయింది? సాక్ష్యం మిగిలిపోయింది. ఏమిటి సాక్ష్యం? సిస్టర్ గారంట ఎవరికో తన మనసు ఇచ్చేసిందంటే వాడు ఏం పట్టుకుపోయాడంట. ఇప్పుడు ఏం మిగిలిపోయింది? సాక్ష్యం మిగిలిపోయింది. ఇది తెలుసా? తెలుసా విషయం? తనకు పెళ్లి చేయడం ఎంత కష్టమైందంటే ఆ పేరెంట్స్కి అంత కష్టమైంది. ఏ ఎందుకని? పేరు పచ్చబొట్టు పేరు పాపం. ఇప్పుడు ఎవడొచ్చినా అడుగుతాడా లేదా చెప్పండి? అడుగుతాడా లేదా? నీళ్ళు ఇచ్చినప్పుడో, కాఫీ ఇచ్చినప్పుడో చేతి కనిపిస్తుందా లేదా? ఎంతకాలం వెనకాలి పెట్టి వెనకాలి పెట్టి వెనకాలి పెట్టాలి చెప్పండి. ఎంతకాలం చేయి వెనక పెట్టి కాపురం చేస్తా చెప్పండి. ఇప్పుడు చేతుల్లో లేక చేతి మీద రాసుకున్న పేరు బయటపడక మానదు కదా. అప్పుడు అసలు విషయం బయటపడక మానదు కదా. పిచ్చి చెల్లెళ్ళో పిచ్చి పనులు చేయమాకండి. అనవసరంగా పేర్లు రాసుకోమాకండి. అనవసరంగా వాటిని చెక్కుకోమాకండి. నా ప్రభు ఎటువంటి ప్రేమికుడో తెలుసా? ఏదో పెన్నతో రాసుకునేవాడు కాదట, ఆయన తన హస్తంలో మనని చెక్కుకున్నాడటండి. ఎంత గొప్ప ప్రేమ గలవాడండి, ఎంత గొప్ప ప్రేమ గలవాడండి. మర్చిపోయాడు అనుకుంటున్నావా? నీకు వచ్చిన కష్టాన్ని బట్టి మర్చిపోయాడు అనుకుంటున్నావా? నీకు జవాబు రాలేదు కాబట్టి మర్చిపోయాడు అనుకుంటున్నావా? నువ్వు ఆశించి నువ్వు పొందుకోలేకపోయావు కాబట్టి నా ప్రభువు మర్చిపోయేవాడు కానీ కాదు. ఆయనే అంటున్నాడు, సియోను నువ్వు అనుకుంటున్నావు కాదు నేను మర్చిపోయానని, నువ్వు అనుకుంటున్నావు కాదు నేను విడిచిపెట్టేశానని. తల్లి అయినా మరిచిన మరుచునేమో కానీ నేను నిన్ను మరువనే మరువను. చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆయన చూసిన ప్రతిసారి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నువ్వే కనిపిస్తావు. ఆయన చేయి చూస్తే చాలు, నువ్వే కనిపిస్తావు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడనే సత్యం మర్చిపోవద్దు. కాబట్టి ఎప్పుడూ కూడా నేను ప్రకటించే దేవుడు మర్చిపోయేవాడు కానీ కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? నిన్ను మర్చిపోయేవాడు కాదు గనుక, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు గనుక, నీవు కష్టంలో కూరుకుపోతూ ఉంటే సంతోషించేవాడు కాదు గనుక నువ్వేం చేయాలి? నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నన్ను తన చేతుల్లో చెక్కుకున్న దేవుడు ఉన్నాడు. సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు ఆయన తప్పక నన్ను కనికరిస్తాడు. కాబట్టి ఏం చేయాలి?
మొరపెట్టాలి. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థించాలి. అది ఎప్పుడు సాధ్యం? దేవుడితో సత్సంబంధము కలిగి ఉన్నప్పుడే సాధ్యం. కాబట్టే మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, కాబట్టి మోషే దేవునితో సత్సంబంధము కలవాడు, కాబట్టి ఎప్పుడు సమస్య వచ్చినా మోషే ప్రార్థన చేసేవాడు. ఈరోజు మన మందిరంలో అలాంటి ప్రార్థనా పరులు రావాలి. ఈరోజు మందిరంలో అటువంటి ప్రార్థనా పరులు లేవాలి. ఏ సమస్య వచ్చినా, నీ భర్తకు సమస్య వచ్చినా, నీ భార్యకు సమస్య వచ్చినా, నీ ఇంట్లో సమస్య వచ్చినా, నీ బంధువుల వల్ల నీకు సమస్య వచ్చినా, నీ బిడ్డల యొక్క జీవితాల్లో, నీ బిడ్డల యొక్క చదువుల్లో, వారి కాపరాల్లో, వారి ఉద్యోగాల్లో ఎటువంటి సమస్య వచ్చినా, నువ్వు ఆత్మీయుడు కనుక, నువ్వు ఆత్మీయమైన తండ్రివి కనుక, తల్లివి కనుక, బాధ్యత కలిగిన విశ్వాసివి కనుక ప్రార్థన చేయాలి. విసిగించేవాళ్ళు విసిగిస్తూ ఉంటారు, విసిగించనివ్వండి. శోధించేవాళ్ళు శోధిస్తూ ఉంటారు, శోధించనివ్వండి. మనం చేయాల్సింది ఏమిటంటే ప్రార్థన. మోషే ఏమి నేర్పిస్తున్నాడు? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమని నేర్పిస్తున్నాడు. అడుగుతున్నా ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులలో మనము చేయవలసినంత ప్రార్థన చేస్తున్నామా? యాకోబో, నువ్వు నాకు మొరపెట్టడం లేదు కదూ. అదే సమయంలో నూతన నిబంధన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులను కూడా పెట్టుకొని ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి రాయి వేత దూరం వరకు ఒంటరిగా వెళ్ళి ఆయన ఏకాంతంగా మోకరించి ఆయన తండ్రితో మాట్లాడుకుంటున్న సమయంలో ఏం చెప్పి వెళ్ళాడు తన శిష్యులకు? మీరు ప్రార్థన చేయండి. దేనిలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి? శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయాలి. దయచేసి వినండి, ప్రార్థన ఏం చేస్తుంది? మనం శోధనలో ప్రవేశించకుండా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? శోధన మన మీద దాడి చేసినప్పుడు ఆ శోధన మనల్ని జయించకుండా చేస్తుంది. దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, అపవాది అయిన సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా, ఏ కుటుంబాన్ని చీల్చుదునా, ఏ యవనస్తుణ్ణి నాశనం చేద్దామా అని చెప్పి వాడు సింహం వలె గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కనుక సహోదరి సహోదరులు, మనమేం చేయాలి? ఆ గర్జనకు మనం భయపడకుండా, సైతానుకు మనం లొంగకుండా, వాని శోధనకు మనం తావివ్వకుండా జయించాలంటే దేవుడు ఒక ఫార్ములా ఇచ్చాడు. ఏమిటి ఆ ఫార్ములా అంటే, మీరు శోధనకు లొంగకుండా ఉండు నిమిత్తము ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రేయర్ విల్ ఎనేబుల్ యూ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్ దట్ విల్ బి గివెన్ టు యూ బై డెవిల్. సైతాను నీకు తీసుకొచ్చే ప్రతి శోధనను మనం జయించడానికి దేవుడిచ్చిన ఆయుధము ప్రార్థన. శిష్యులతో దేవుడు ముందుగానే చెప్పాడు, సైతాను మిమ్మల్ని శోధిస్తాడు, జల్లెళ్ళలో వేసి జల్లిస్తాడు, అడుగుతున్నా ప్రార్థన చేసుకోండి. శోధనలో ప్రవేశించకుండా, శోధనలో ఓడిపోకుండా, శోధన మిమ్మల్ని జయించకుండా ప్రార్థన చేయండి అని చెప్పి యేసుక్రీస్తు అన్నాడా లేదా? అన్నాడు అని చెప్పి ఆయన రాయివేత దూరం వెళ్ళి, రాయివేత దూరం అంటే అర్థం తెలుసా మీకు? ఏం చెప్పండి, ఒక రాయి ఎంత దూరం విసరగలమో అంత దూరంగా యేసుక్రీస్తు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు చెప్పింది ఏమిటంట, తన శిష్యులను చూసి మీరు ఏం చేయమన్నాడు? శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? మార్కు సువార్త 32వ వచనము 14వ అధ్యాయము, వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నుండుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించును. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలుగుగా ఉండని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడి తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుతో చూచి, సీమోను, అక్కడ మీ పేరు పెట్టుకోండి, అక్కడ మీ పేరు పెట్టుకోండి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని
ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. సిమోనో, ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేవా? దేవుడు మరలా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? సిమోనో, ఒక గంట సేపు అయినా నువ్వు ప్రార్థన చేయలేవా? ఈరోజు మనతో ఆ మాట యేసయ్య అంటున్నాడా? కనీసం దినమునకు ఒక గడియ కూడా, ఒక గంట సేపు కూడా ప్రార్థన చేయకుండా ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటున్న వారితో దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమనంటే, ఒక్క గడి అయినా నువ్వు మెలకువగా ఉండలేవా? ఒక గంట సేపు అయినా నువ్వు ప్రార్థనలో గడపలేవా? సిమోనో, అక్కడ మన పేరు పెట్టుకుంటే ఎంత బాగుండు. ఇందాక ఏమన్నాడు దేవుడు? యాకోబో, నీవు నాకు మొర్ర పెట్టనే మొర్ర పెట్టడం లేదు. మన పేరు పెట్టుకుందాం, మనం మొర్ర పెట్టనే మొర్ర పెట్టడం లేదు. ఇక్కడ సిమోనో, ఒక్క గడి అయినా నువ్వు మెలకువగా ఉండలేవా? సహోదరి, ఒక్క గడి అయినా ఒక గంట అయినా మెలకువగా ఉండలేవా? సహోదరుడా, సహోదరుడా, ఒక్క గడి అయినా శోధనలో ప్రవేశించకుండా, పాపంలో ప్రవేశించకుండా, సైతాన్ యొక్క ఉచ్చులో ప్రవేశించకుండా, వాడు పన్నిన పన్నాగంలో పడకుండా ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేవా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు ఆత్మీయులు ఏం చేస్తారు? ప్రభువుకు మొరపెడతారు, ప్రభువు మీద ఆధారపడతారు. మరి మనలో ఎంతమంది సమస్య వచ్చినప్పుడు చింతించక, సమస్య వచ్చినప్పుడు కృంగిపోక, సమస్య వచ్చినప్పుడు అధైర్యపడక, సమస్య వచ్చినప్పుడు భయపడక, సమస్య వచ్చినప్పుడు సనుగు కొనక, గొనుగు కొనక, మనలో ఎంతమంది నన్ను కాపాడే దేవుడు కునుకడు, నన్ను రక్షించేవాడు నిద్రపోడు, కాబట్టి నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, ఆయన తప్పక జవాబిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, ఎందుకయ్యా అంటే ఆయనే సెలవిచ్చాడు, ఆపత్కాలమున నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని చెప్పాడు. అలా చెప్పిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, కాబట్టి నేను మొర పెడతాను అని మనం దేవుని సన్నిధికి వచ్చి మొర పెడితే ఎంత బాగుంటుంది. ఉన్నారా ఈరోజు దేవుని సన్నిధిలో కనీసం ఒక గడి అయినా మొర పెట్టేవాళ్ళు? ఉన్నారా దేవుని సన్నిధిలో కనీసము ఒక గంట సేపు అయినా కనిపెట్టేవాళ్ళు? గంట సేపు అయినా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో బైబిల్ను తెరిచి, ఆయన స్వరాన్ని విని, ఆయనకు మనకున్న కష్టాలను చెప్పుకొని దేవుని సన్నిధిలో కనీసము దినమునకు ఒక గడి అయినా, ఒక గంట సేపు అయినా గడిపేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో ఒక గడి అయినా ఒక గంట సేపు అయినా గడిపేటటువంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు పాపమును జయించటం నీ వల్ల కానే కాదు, శోధనలను జయించటం నీ వల్ల కానే కాదు, సైతాను పన్నిన పన్నాగాల్లో నువ్వు తప్పించుకోవడం, ఆ పన్నాగాల్లోనూ తప్పించబడ్డము వీలు పడనే వీలు పడదు. సిమోనో, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండండియా. అబ్బే నిద్ర, కొంతమంది వచ్చి అంటారు, బ్రదర్ అదేమిటో బైబుల్ చదువుదాము అని చెప్పి తెరుస్తూ ఆలస్యం, ఎక్కడ లేని ఆవలింతలన్నీ వచ్చేస్తాయి. నా ఆవలింతలు నాకే వస్తాయి, మా ఆయన ఆవలింతలు మాకే వస్తాయి, పక్కింటి వాళ్ళ ఆవలింతలు కూడా నాకే వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? టీవీ చూస్తున్నప్పుడు ఆవలింతలు రావడం లేదే, పక్కింటి వాళ్ళతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు ఆవలింతలు రావడం లేదే, సినిమా చూస్తున్నప్పుడు ఆవలింతలు రావడం లేదే, మీ ఆవిడతో మీ ఆయనతో గొడవ పెట్టుకున్నప్పుడు ఆవలింతలు రావడం లేదే, మరి బైబుల్ చదువుతున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆవలింతలు? ఎందుకు వస్తున్నాయి అంటే మనకి బైబుల్ పట్ల అంత శ్రద్ధ. అదేమిటో బ్రదర్, ప్రార్థన చేద్దాము అని చెప్పి మోకరిస్తానో లేదో అలాగే నిద్రపోతా. ఎలాగ నిద్రపోతావు? అలాగే నిద్రపోతావు. ఎప్పుడు చెప్తా, ఎవరైనా ప్రార్థన చేయాలి అని ఆశపడినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నిలువు మోకాల మీద ఉండటమే సరైన ప్రార్థన విధానం. మీరు ప్రార్థన చేస్తే ఇలా మోకరించడమే మంచి విధానం, ఈ విధంగా ప్రార్థన చేయడం మంచిది. ఒకవేళ ఎక్కువసేపు ఈ విధంగా ప్రార్థన చేయలేకపోయినా కనీసం ఈ విధంగా ప్రార్థన చేయడం మంచిది. అంతేగాని తలకాయ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారనుకోండి, వాడు వచ్చి కూర్చుని జోగొడతా ఉంటాడు, పడుకో 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 పడుకో,
మీద కూర్చుని జోగొడతా ఉంటాడు. ఇంక లేవు నువ్వు, ఏ రాత్రి 9 గంటలకు 10 గంటలకు మోకరుతావు, వాడొచ్చి జోగొడతావు, నిద్రపోతావు. గబుక్కునే చూసుకుంటే రాత్రి 2 అవుద్ది, 2 గంటలు. ఏమిటి 2 గంటలతో ప్రార్థన చేశానా? లేదు నాయన, నువ్వు చక్కగా 9 గంటల నుంచి ఏం చేశావు, గురక పెట్టి మరీ నిద్రపోయావు. ప్రార్థన చేద్దాము అని అన్నప్పుడు దయచేసి తలకాయ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టమాకండి. అలా చేస్తే సైతాన్ వచ్చి జోలపాట పాడతాడు, జో 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 కొడతాడు. అందుకే చెప్తున్నా, ప్రార్థన చేసేటప్పుడు నిలువుగా మోకాళ్ళు ఉండడం, అంతగా కష్టమైతే మోకాళ్ళ మీదే ఈ విధంగా కూర్చుని ప్రార్థన చేయడం మంచి అలవాటు, కానీ ముందుకు పడిపోవడం మాత్రం మంచి అలవాటు కాదు. సో సహోదరులు, బైబిల్లో మనం చూస్తున్నాం దేవుడు ఆశిస్తుంది ఏమిటి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. శిష్యులు చేస్తుంది ఏమిటి, ప్రార్థనలో నిద్రపోవడం. ఏం జరిగింది, రావలసిన సైనికులు రానే వచ్చారు, యేసుక్రీస్తును బంధించారు. అప్పుడు శిష్యులు ఏం చేశారు, నీ కోసం ప్రాణమైనా ఇస్తాము అని 1-2 గంటల ముందు చెప్పిన శిష్యులు ఏం చేశారు, ఎప్పుడైతే సైనికులు వచ్చి యేసయ్యను పట్టుకున్నారో శిష్యులందరూ కూడా పారిపోయారండి. పారిపోవడమే కాదు, మన పేతురు బెదరైతే ఒక అడుగు ముందుకే వేశాడు. ఏమని, ఇదిగో యేసుక్రీస్తు శిష్యుల్లో నువ్వు కూడా ఒకటివి కదా. ఏంటి, ఏం మాట్లాడుతావు నువ్వు, ఇక పిచ్చిపట్టు ఉంది, నేను యేసుక్రీస్తు శిష్యులు ఒకటి ఏమిటి, ఉరిగా ఓరి 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 ఓరి. ఒక చిన్నది చలిమంట కాచుకుంటున్నప్పుడు, వాళ్ళందరూ చలిమంట కాచుకుంటున్నప్పుడు, పేతురు కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు, వారిలో ఉన్న ఒక చిన్నది, నువ్వు యేసుక్రీస్తు శిష్యులలో ఒకటివి కదా అని అంటే ఆ చిన్న దానికి కూడా భయపడిపోయాడండి. భయపడిపోయి ఒట్టులు పెట్టాడట. ఏంటి ఒట్టులు పెట్టాడట, తను తను చెప్పించుకున్నాడట, శాపనార్థాలు కూడా పెట్టేశాడట. అయ్యో, యేసయ్య ముందు చెప్పలేదా, పేతురు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయ్యా, చేయలా, ప్రార్థన చేయలా. మరి ఏం చేశాడు, ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి యేసుక్రీస్తును ముమ్మారు బొంకేశాడు. ఏమని బొంకాడు, యేసు ఎవరో నాకు తెలియదు బొంకి పడేశాడు. ప్రార్థన లేని జీవితము ఓడిపోయే జీవితము, ప్రార్థన లేని జీవితము శోధనకు లొంగిపోయే జీవితము, ప్రార్థన లేని జీవితము రాబోతున్నటువంటి ఉప్పెనను ఎదుర్కోలేనటువంటి జీవితము. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఏమి నేర్చుకోవాలి మనం బైబిల్ నుంచి, ఏమి నేర్చుకోవాలి భక్తుల దగ్గర నుంచి, ప్రార్థనా జీవితాన్ని. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సమస్యలు వచ్చినప్పుడు ఆత్మీయత లేని వాళ్ళు గొనుక్కుంటారు, సనుక్కుంటారు, విసుక్కుంటారు, ఎదురుగుండా ఉన్న వ్యక్తులను నిందిస్తారు, బెదిరిస్తారు, బాధిస్తారు. కానీ సమస్య వచ్చినప్పుడు ఆత్మీయులు నీకు ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు, వారు కలిగిన సమస్యను నీకే అప్పగిస్తారు. ఇది మోషే మాకు నేర్పించిన శ్రేష్టమైన పాఠం. ప్రభువా, ప్రార్థనా జీవితమే కదా మా ఆత్మీయ యాత్రలో మాకొచ్చే ప్రతి అడ్డును ఆటంకాన్ని తొలగించేది, తుత్తునీలుగా చేసేది ప్రార్థనయే కదా. అట్టి ప్రార్థనా జీవితము మాకు అనుగ్రహించండి. నిజమే, ఏ రీతిగా యాకోబు నువ్వు నాకు మొరపెట్టడం లేదు అని నువ్వు అన్నావో, అదే రీతిగా మేం కూడా నీకు మొరపెట్టడం లేదు. సీమోను ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేవా, మీరు సీమోనుతో అన్నట్టుగా మేం కూడా ఒక గడియ కూడా నీ సన్నిధిలో మెలకువగా ఉండక ప్రార్థన చేయలేక శోధనలకు తావిస్తున్నావు, పాపమునకు చోటిస్తున్నావు, లోకంతో కలుస్తున్నావు, ఆత్మీయంగా పడిపోతున్నావు, అనేక సార్లు పతనమవుతున్నావు. ప్రభువా, ఈరోజు సూటిగా స్పష్టంగా మాతోనే మాట్లాడావు. నాయన, ఈరోజు ఎందరైతే నీతో ఒక గడియ గడుపుతామని తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానానికి వారు కట్టుబడి ఉండి ప్రార్థనలో నీ సన్నిధిలో కనిపించే భాగ్యం ఇవ్వమని, తత్ఫలితంగా జయ జీవితాన్ని అనుగ్రహించమని, ఉన్నతమైన స్థితికి మమ్మను చేర్చమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.